ఆబుదాబి వేదికగా నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలవడంతో బెంగళూరు జట్టు పూర్తిగా ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది అయితే ఆదివారం ఆడబోయే క్వాలిఫైయర్ టూ మ్యాచ్ లో హైదరాబాద్ ఢిల్లీ జట్లు తలపడతాయి ఇక బెంగళూరు విషయానికి వచ్చినట్టయితే బెంగళూరు ఓటమి తర్వాత మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చాలా నిరాశగా మాట్లాడాడు చాలా భావోద్వేగానికి లోనవుతూ ఒక విస్తుబోయే విషయాన్ని బయట పెట్టాడు వాస్తవానికి కెన్ విలియమ్సన్ వ్యక్తిగత స్కోరు ముప్పై ఏడు వద్దే అవుట్ అవ్వాల్సింది హైదరాబాద్ విజయానికి పదిహేడు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు అవసరమైన దశలో నవదీప్ సైని విసిరిన ఫుల్ టాస్ బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్స్ కోసం విలియమ్సన్ హిట్ చేశాడు అయితే సిక్స్ గా వెళ్తున్న బంతిని అనూహ్య రీతిలో గాల్లోకి ఎగిరి పట్టిన పడిక్కల్ క్యాచ్ అందుకునేసాడు కానీ తను బ్యాలెన్స్ చేసుకోలేక బౌండరీ లైన్ ని తొక్కేసేలా కనిపించడంతో వెంటనే ఆ బంతిని మైదానంలోకి విసిరాడు ఆ తర్వాత బౌండరీ లైన్ పై పాదం ఉంచి బ్యాలెన్స్ తీసుకుని మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని క్యాచ్ అందుకోవడంలో అతను విఫలమయ్యాడు మొత్తంగా అయితే బెంగళూరు టీము టీమ్ కి ఐదు పరుగులు అతను సేవ్ చేశాడు కానీ క్యాచ్ పట్టి ఉండుంటే ఫలితం వేరేలాగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఇది తక్కువ స్కోర్ల మ్యాచ్ ఒకవేళ మేము కెన్ విలియమ్సన్ వికెట్ ని ఆ పద్దెనిమిది ఓవర్ లో వికెట్ తీసుకుంటే గేమ్ మరోలా ఉండేది అని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ వెల్లడించాడు అంతేకాకుండా మేము బ్యాటింగ్ విషయంలో గత మూడు మ్యాచ్ల్లో కొద్దిగా తలబడుతూనే ఉన్నాము అయితే మేము ఎంత మంచి షాట్లు ఆడినప్పటికీ కూడా అది నేరుగా ఫీల్డింగ్ ఫీల్డర్స్ దగ్గరికి వెళ్తుండడం చాలా ఆశ్చర్యకరంగా ఒక రకంగా బాధాకరంగా ఉంది అయితే టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ని మేము సంసిద్ధం చేసుకోవాలి ఈ మ్యాచ్ ఓడిపోవటం చాలా బాధగా ఉంది ఒత్తిడి మా ఆటగాళ్ళ మీద చాలా ఎక్కువగా పడిందని చెప్పుకోవచ్చు ఒత్తిడి కారణంగా అనుకున్న రీతిలో ఆటను ప్రదర్శించలేకపోయాము ఏది ఏమైనప్పటికీ కూడా క్రికెట్ లో కొన్ని కొన్ని సార్లు ఇలాగే జరుగుతుంది ఇక ఆ హైదరాబాద్ జట్టు విషయానికి వచ్చినట్టయితే విలియమ్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను సాధించాడు మాకు ఏబి డివిలియర్స్ ఎంతగా అడ్డుగా నిలబడి ఓటమి నుంచి మమ్మల్ని దూరం చేద్దామని ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోవడంతో డివిలియర్స్ చేసిన పని వృధా అయిందని అనుకోవాలి కానీ ఎప్పుడైనా సరే ఒక ఆటగాడికి ఇది ఒక మంచి స్ఫూర్తి అని చెప్పొచ్చు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు